हाई अंडी नेनु मीमी सय्यद साजिद्नी रेड बीबीसी न्यूस नुंचि मन प्रजलु ओटेसी गेलिपिस्तेने ओक सीएम गानी ओक एम्मेल्ये गानी गेलचेदी ఒక సీఎం గెలవాలంటే అందరూ ప్రజలు ఎంచుకోవాలి. ప్రజలు ఎంచుకోవాలంటే ప్రజలకి ఏం చేశారు, పార్టీ వాళ్ళు ఏం చేశారు, అంతకుముందు పార్టీ ఏం చేసింది, ఇప్పుడు పార్టీలో కొత్త పార్టీల్లో మేనిఫెస్టోస్ ఏమి ఇస్తున్నారు అది మనం చూసుకోవచ్చు. చూద్దాం ఈరోజు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో, ఎవరిని ఎంచుకుంటానంటారో. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు బాగానే ఉంది కదా పరిపాలన కూడా. పరిపాలన బాగా చేసి డెవలప్మెంట్ బాగా చేసే వాళ్ళు వస్తే అక్కడనే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఓటేసాక పేరు ఎవరిదని చెప్పాం కదా ఇప్పుడు. సో ఇది కూడా అంతే, ఎవరు వచ్చినా సరే అభివృద్ధి అనేది మనకి ఇంపార్టెంట్, అంతే ఇంకేం లేదు. చూస్తున్నాం కదా ఐటీ కంపెనీలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఇంకేం కావాలి, జాబ్లు వస్తున్నాయి మనకి. గుడ్, ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నా. టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసిందంటారా? అవునండి, చేసింది కదా. పథకాలన్నీ మీకు లబ్ధి పొందారా? పథకాలు ఏం నాకేం రాలేదండి, అంటే ప్రజలకు చేశారు కదా, ఆ ఒక ఇంటెన్షన్ వల్ల నెక్స్ట్ అదే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇస్ బార్ తెలంగాణ మే కౌన్సీ పార్టీ ఆనా బోల్ కే చాతే బీజేపీ 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 ఆనా చాయే క్యూ అభీ బీఆర్ఎస్ హై నా, యే బీఆర్ఎస్ తో కామ్ నహీ కియే థే క్యా? ये भी उसकी जगह सही है और बीजेपी भी आना चाहिए, मतलब सब लोग सपोर्ट बीजेपी को कर रहे हैं, सब लोग बीजेपी को कर रहे हैं। ये बीआरएस में डेवलपमेंट नहीं है क्या? नहीं बोले तो रोड नहीं डाले, नहीं बोले तो काम नहीं हुआ क्या? वो उसका काम वो कर रही है। हाँ। बीजेपी का काम कुछ अलग हटके रहता है थोड़ा। अच्छा ठीक। तेलंगाना लो नेक्स्ट सीएम ये रावाल పద్ధతి గా చూస్తే కేసీఆర్ రావాలి, వేరే స్ట్రాంగ్ క్యాండిడేట్ నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే అండ్ దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ అండ్ ద విజన్ దట్ హీ హ్యాస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ బిలీవ్ ఇస్ కేటీఆర్ వల్ల. ఎందుకంటే కేటీఆర్ ఆయన విజన్, ఆయన ఫేమస్ ఉన్నాడు అది ఊరికే కూడా లేదు కదా. ఎందుకంటే ఆయన హీ డజంట్ ఫంక్షన్ లైక్ అ పొలిటీషియన్, రైట్? ఆయన పొలిటీషియన్ లాగా అయితే ఫంక్షన్ చేయడు. కేటీఆర్ ఫంక్షన్ చేస్తాడు ఒక సీఈఓ లాగా, ఇది నా స్టేట్, ఇది నా కంపెనీ, దీన్ని ఎట్లా నేను పైన పైకి తీసుకుని రావాలి. ఒకవేళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కొంచెం చేస్తుండు కానీ ఆయన ఇంకా ప్రూవ్ చేయలేదు, కానీ కేసీఆర్ ఉన్నాడు, నెక్స్ట్ 5 ఇయర్స్ అయితే 100% కేసీఆర్ వస్తాడు. ఒకవేళ ఎట్టి పరిస్థితిలో కరప్షను క్యాండిడేట్స్ని కొను ఏదో ఒకటి చేసి బీజేపీ వచ్చిందంటే తెలంగాణ మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఎంతైతే పీస్ ఉందో, ఎంతైతే సుఖం నడుస్తుందో మొత్తం పోతుంది. డెవలప్మెంట్ అయితే మర్చిపోయింది. డెవలప్మెంట్ అయితే వాళ్ళు మాట్లాడరు, డెవలప్మెంట్ అవ్వదు. కానీ ఎంత పీస్ ఉందో మొత్తం ఇండియా మొత్తంలో ఏమన్నా అవ్వనివ్వండి, హైదరాబాద్ తెలంగాణ అయితే ఎక్దమ్ పీస్ఫుల్ ఉంటుంది, ఆ పీస్ చెడిపోతుంది. అంటే తెలంగాణలో నెక్స్ట్ సీఎం కూడా బీఆర్ఎస్ఏ రావాలంటే బీఆర్ఎస్ఏ రావాలి, కేసీఆర్ఏ రావాలి. బాబాయ్, ఈసారి మన తెలంగాణలో బీజేపీ రావాలనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా, లేదా మీరు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారా? కాంగ్రెసే రావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ రావాలని అంటే మీ టీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? అది మాకు తెలియదు, ఇక్కడ పనే మాకు తెలియదు. తెలంగాణ మే కౌన్సీ పార్టీ అనా బోల్ కే చాతే? కేసీఆర్ అనా బోల్ కే చాతే సార్. కేసీఆర్ క్యూ? కేసీఆర్ క్యూ క్యూ అభి కేసీఆర్ జో హే నా సభీ కామ్ అచ్చా ఠీక్ కియే హై? హాన్ కేసీఆర్ సాహబ్ సబ్ కామ్ అచ్చా కర్ రహే సార్. లైట్ లైట్ 24 ఘంటే లైట్ రహ రహా, నల్ కా పానీ బరోబర్ టైమ్ పే ఆ రహా, సబ్ సువిధా హై అప్నే లియే, రాషన్ పానీ అచ్చా మిల్ రహా, పబ్లిక్ కు సుకూన్ అచ్చా హై, టెన్షన్ నహీ హై. కేసీఆర్ సాహబ్ అచ్చే కామ్ అచ్చా హో రహా, వో కామ్ కే లియే తో హమ్ ఉన్కే లియే తారీఫ్ కర్ రహే సార్. ఈసారి తెలంగాణలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? సేమ్ గవర్నమెంట్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అపోజిషన్ లేదు, అందుకని ఎందుకంటే కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది, రెండు అపోజిషన్ ఈసారి గట్టిగానే ఉన్నాయి కదా. ఏ అంతటి నాకు తెలియదు బ్రో, సేమ్ గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఫుల్ డెవలప్మెంట్ చేస్తుంది, బాగా జనాలకు పథకాలు ఇస్తుంది అంటున్నారు, రోడ్లు వేశారంటున్నారు, అన్నీ చేశారంటున్నారు, ఇప్పుడు లేటెస్ట్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇచ్చారు. అంటే మళ్ళీ మీరు బీఆర్ఎస్ని ఎంచుకుంటారా, లేదా బీజేపీ కాంగ్రెస్ని ఎంచుకుంటారా? దీన్ని బట్టి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తెరాస పార్టీ డెవలప్ చేయలేదని చెప్పకూడదు. డెవలప్ అయితే చేశారు కానీ, బట్ కానీ ఒక చేంజ్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ బికాజ్ వాళ్ళకు ఆల్రెడీ 2 ఛాన్సులు ఇచ్చారు. కాంగ్రెస్ కూడా 55 సంవత్సరాలు పాలిచింది అయినా కానీ 10 సంవత్సరాలు పాలిచిన తర్వాత నెక్స్ట్ టైము ఉండడం మంచిది కాదు. కాబట్టి
ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు చూస్ డిఫరెంట్ పార్టీ. అంటే మీరు కొత్తదనం కోరుకుంటున్నారు? డెఫినెట్గా కొత్తదనం ఆల్వేస్ మంచిది కూడా, చేంజ్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడు నెక్స్ట్ టైం, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఈ తెరాస కొద్దిగా బిజినెస్ ఓరియంటెడ్గా అయిపోయింది. సో ఆల్వేస్ చేంజ్ ఇస్ బెటర్. తెలంగాణలో ఈసారి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం? నెక్స్ట్ సీఎం అయితే కేసీఆర్ అనుకుంటున్నాం అన్న. అంటే కేసీఆర్ డెవలప్మెంట్ చేశారంటారా? కనిపిస్తుంది కదన్నా, ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇంకా ఆయన తర్వాత ఇంకా ఆయనే రావాలని కోరుకుంటాం. వేరే వాళ్ళు వచ్చినా సరే మళ్ళీ ఆ డెవలప్మెంట్ కావాలంటే కష్టమే. ఇంకా ఆయన వస్తేనే డెవలప్మెంట్ బాగుంటుంది, నెక్స్ట్ తెలంగాణ బాగుంటుంది అనేసి నా నమ్మకం. తెలంగాణలో ఈసారి కూడా నెక్స్ట్ సీఎం కేసీఆర్ రావాలి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే, ఏదైనా కొత్త గవర్నమెంట్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు వరకున్న గవర్నమెంట్ బాగా చేయలేదని చెప్పలేను, కానీ చేసింది. ఉద్యోగాల విషయానికి వస్తే టీఎస్ పిఎస్సి కొంచెం అవకతవకలకి గురైంది కాబట్టి, సో అందరి యువత ఏం ఆలోచిస్తున్నారంటే, చాలామంది నిరుద్యోగులు కూడా జాబ్ రాని టీఎస్పీఎస్సీకి అప్లై చేసి తర్వాత అది సరిగ్గా వర్క్ చేయకపోయే వల్ల, తర్వాత ఏంటంటే ఇంకా పోస్టులు చాలా 80,000 దాకా వేసారండి, కానీ ఇంతవరకు ఆ 80,000లో 50% కూడా భర్తీ కాలేదని నేను అనుకుంటున్నాను. అయితే చాలామంది కొత్త గవర్నమెంట్కి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు, అది మరి వస్తే చూడాలి. సారీ, అంటే బీఆర్ఎస్ కాకుండా కొత్త గవర్నమెంట్కి మీరు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను నా ఒపీనియన్ అయితే అదే అండి. కొత్త గవర్నమెంట్ అయితే కొంచెం బీఆర్ఎస్ అయితే మిస్టేక్స్ కూడా ఏం లేవు, కాకపోతే కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో యువత కొంచెం నిరుద్యోగులకి కొంచెం ఉద్యోగాల అవకాశం కల్పిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తారు కాబట్టి, సో అగైన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సారీ, తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ముందు ఒకటే లీడర్ కదా కేసీఆర్, ఆయన వస్తారు. కేసీఆర్ గారు రావాలనుకుంటారు? ఆయన వస్తారు కూడా. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎలాగో కేసీఆర్ వస్తాడండి. రెండు అంటే పరిపాలన బాగా చేశారంటారా? బాగానే ఉంది, బాగుంది. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వము సన్నాళ్ళకి ఏమీ చేయడం లేదండి, అంతా పెద్ద పెద్ద వాళ్ళకి అన్నీ తీసుకొని చేస్తున్నారు, అన్నీ ఆంధ్రప్రదేశ్వి కాపీ కొట్టి చేస్తున్నారు అంతా. ఇడ కేసీఆర్ కూడా పథకాలన్నీ ఆంధ్రప్రదేశ్వి జగన్వి అన్నీ కాపీ చేసి చేస్తున్నారు కాబట్టి, ఈడ ఈ ప్రభుత్వం పోయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేషనల్గా బాగుంటుందని, రోడ్లు డెవలప్ అవుతాయని, స్థలాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. అది కూడా కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదండి. దానికంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని మొన్న కొంతమంది వీడియోస్ చేసి పెట్టారు కదా, కొంతమంది ధర్నాలు కూడా చేస్తున్నారు కదండి, మీరు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీఎస్ఆర్ వాళ్ళు అందరు చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు కూడా అందరు చేస్తున్నారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్తే మేము మీరు చేసినట్ల మాకు అర్థమవుతుందండి. అందరికీ సమానంగా చూడాలండి, ఇక్కడ అందరికీ సమానంగా చూడడం లేదు. మన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఒకటే చూసుకుంటున్నారు, మొత్తము లోకం గురించి ఏం మార్చడం లేదు, తెలంగాణ గురించి ఏమీ పెద్దగా ఏం డెవలప్మెంట్ చేయడం లేదు. ఇప్పుడు ఐటీ హబ్ అని తెచ్చి పెద్దగా కేటీఆర్ కూడా పెద్దగా ఏమీ ఉత్త మాటలు అంటున్నారు, కానీ పని మాత్రం చేయడం లేదండి. మనకి ఇప్పుడు స్టడీ కూడా చాలా తక్కువ అయిందండి, పిల్లలంతా రోడ్డు పైన వచ్చేస్తున్నారు, స్టడీ సర్కిల్లు కూడా అంతా. మీరు ఏమన్నా కొత్త ఏదైనా కొత్త ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ చేసినారా? లేదు. కొత్త ఐటీ డిపార్ట్మెంట్ ఏమో చేసినా లేదు. ఈ సంవత్సరం టూ ఇయర్స్ని చూడండి, టూ ఇయర్స్ నుంచి అందరు లాస్లో ఉన్నారు, కానీ బిజినెస్ కూడా లాస్ ఉంది. అన్ని ప్రతి చోట అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని దాంట్లో పబ్లిక్ మాత్రం లాస్లో ఉందండి. ఒక జాబ్ లేదు, ఒక ఉద్యోగం లేదు ఎవరికి. ఇంకా వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అర్ధం మందికి వచ్చినాయి, అర్ధం మందికి రాలేదు కాబట్టి. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పెద్దగా ఏం చేసింది లేదు కాబట్టి, మన నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నేను మనవి చేస్తున్నానండి. మన ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మాట ఇచ్చిన ప్రకారము వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు అంటే గ్యాస్ సిలిండరు 500 రూపీస్కి ఇస్తున్నారు, ఈడ మాత్రం 900 రూపీస్ ఉంది. ఆడ మాత్రము మనకి ఇంకోటి పెన్షన్ ఇప్పుడు పెంచినారు, ఆంధ్రాని చూసి నెక్స్ట్ 5,000 చేశానని చెప్పినారు కేసీఆర్ గారు.
వాళ్ళకి మనము ఏమి అంటే ఎందుకు కాపీ చేస్తున్నారు. ఇంకొకటి, అందరికన్నా ఇండియాలో బెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఉండేది మన హైదరాబాద్కే అండి. మొత్తం ఇన్కమ్ వచ్చేసి ఉండేది హైదరాబాద్లోనే. ప్రతి కంట్రీలో ఎవరైనా పేరు అడిగితే హైదరాబాద్ అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు అండి. బెంగళూరు, చెన్నై, ఆంధ్ర అంటే ఎవరికి తెలియదు. దానివల్ల మన దేశంలో హైదరాబాద్ ఇంత డెవలప్ కావాలా, స్మార్ట్ కాదు డిజిటల్లో వచ్చేసేయాలా. ప్రతి ఒక్కరి కాడ ఇల్లు, సొంత ఇల్లు ఉండాలా. రోడ్ పైన ఎవరు పండుకోకూడదు. స్మార్ట్ సిటీగా మార్చేయాలా అని నేను కోరుతున్నానండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయలేదంటారా? అంటే 100% అని చెప్పి 20% చేశారండి. ఇంకా 80% చేసేది ఉంది కాబట్టి చెప్తున్నానండి. మీరు ఇప్పుడు కొత్త ధనం కోరుకుంటున్నారు పార్టీ? కొత్త ధనం పార్టీ రావాలి. యూత్లో యూత్కి అసలు రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వడం లేదండి. యూత్కి సపోర్ట్ చేయడం లేదు. ఉత్త మాటలు అంటున్నారు కానీ పని మాత్రం చేయడం లేదు. గ్రీన్ సిటీ చేశానన్నారు, అది చేయలేదు. ఈ సిటీ ఎకనామిక్ సిటీ చేశానన్నారు, అది చేయలేదు. ఇంకో వచ్చేసి మనకు మెడికల్ మెడ్ సిటీ చేశానన్నారు, అది కూడా ఏం స్టార్ట్ చేయలేదండి. మన యాదవ్ శంషాబాద్ కాడ మెడికల్ కామర్స్ సిటీ చేశానన్నారు, అది కూడా చేయలేదండి కేటీఆర్ గారు. అందుకోసము మన నెక్స్ట్ ప్రభుత్వం మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం స్టేట్ సెంట్రల్ వీళ్ళకి సెంట్రల్ సపోర్ట్ కూడా లేదండి. వీళ్ళకి సెంట్రల్ వీళ్ళకి సపోర్టే చేయడం లేదు. బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఇవన్నీ పనులు ఆగిపోతాయండి. యాదన్నా సరే సెంట్రల్ సపోర్ట్ ఉంటే ఫాస్ట్గా పని అవుతుందండి. ఈసారి నెక్స్ట్ సీఎం మీరు కాంగ్రెస్ అవ్వాలనుకుంటున్నారా? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, కొత్త మార్పు వస్తుంది. వీళ్ళని 15 ఏళ్ళు చూసాము. వీళ్ళు ఇంకా డెవలప్ చేయరు. ఇంకా వాళ్ళ ఆస్తులు సొమ్ములు దాపెట్టుకునేకి ఏడ దాపెట్టాలా ఏడ పెట్టాలా అనేది ఆలోచిస్తారు. కానీ నెక్స్ట్ వాళ్ళ డెవలప్ ఉంటుంది కానీ పబ్లిక్ డెవలప్ ఉండదు. వీళ్ళు వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసి చేయరు. కొత్త వాళ్ళు వస్తే చేస్తారు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారని నేను నమ్ముతున్నానండి. అంటే తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళేమో మళ్ళీ ఏదో సంపాదించుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏదో ప్లాన్స్ చేసి ఇవన్నీ మళ్ళీ ప్రజలకి పెద్ద లాస్ అది. సో ఇప్పుడు ఎలాగో నడుస్తుంది కాబట్టి స్మూత్గా, అండ్ మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. వాళ్ళు ఏదో డెవలప్మెంట్ స్మూత్గానే చేస్తున్నారు కదా. సో వాళ్ళు చేయనిస్తే బెటర్. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. సో ఇప్పుడు కేటీఆర్ కూడా చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ మేము చూస్తున్నాం మనం. ఏ తను ఎడ్యుకేటెడ్లా కనిపిస్తాడు, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడతాడు, అన్ని చేస్తాడు కదా. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే పైగా నాకు అంత ఇంటెలెక్చువల్గా అంత ఎవరు కనిపించలేదు మరి ప్రస్తుతానికి అయితే, నాకు ఏం గుర్తురావట్లేదు. సో అది పక్కన పెడితే మరి వాళ్ళైతే బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ కొంతమందికే డెవలప్మెంట్ అవుతుంది, కొంతవరకే చేస్తున్నారు, కొంతమందికి చేయట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొంతమందికే ఇచ్చారు అని చెప్తున్నారు, డెవలప్మెంట్ లేదు అని కూడా చెప్తున్నారు. అంటే దానికి మీ సమాధానం ఏంటి? యూజువల్లీ ఇక ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏవో ఒకటి అవుతుంటాయి అండి. ఎందుకంటే అది మరి కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా. సో అది సంథింగ్ వీఆర్ ఏబుల్ టు సీ కదా. సో అప్పుడప్పుడు ఇట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ దాని గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి 2 బెడ్రూమ్ మరి ఇవ్వడం అంత అవసరం లేదు. ఇప్పుడు అసలు ఏం లేని వాళ్ళకి కొంచెం ఇస్తే చాలు అసలు. అంతేగాని వాళ్ళకి లగ్జరీస్ ఇచ్చి దానికి ఎక్కువ ఖర్చు పెట్టి మళ్ళీ దానిలో వాళ్ళకి సరిగ్గా పైసలు నొక్కేసి మధ్యలో మధ్యవర్తులు క్వాలిటీ బాగాలేదు, ఏదైనా కింద పడితే ఏదైనా బిల్డింగ్ కూలిపోయాలా, అలాంటివి కూడా అవుతాయి కదా. సో నన్ను అడిగితే కొంచెం చిన్నది ఇచ్చుంటే బాగుండేది. 2 బిహెచ్కే కాకుండా చిన్నది ఇచ్చి మంచి క్వాలిటీతో కట్టి కావాలంటే ఎక్కువ మందికి ఇచ్చుంటే బాగుండేది. అంతేకాని మరీ రాజయోగం ఎందుకు అసలు లేని వాళ్ళకి. సో ఎనీవే దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అలాగే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీఆర్ ఆల్సో నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఎనీ బిగ్ చేంజ్. అది పొలిటికల్ లీడర్స్ వాళ్ళ ఉద్యోగం గురించి మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఎప్పుడు చేసినా వాళ్ళు కొట్టుకుని వాళ్ళ ఉద్యోగం మెయిన్ అయిపోయింది. ప్రజల సుఖాలు ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చేసినా కొట్టుకుని చేస్తుంటారు ఆ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు. ఈ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు చేసినా అది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ ఇదే కొట్లాట నడుస్తుంది వాళ్ళకి పర్సనల్ వాళ్ళకి రివెంజ్ పాలిటిక్స్ లాగా. ఈ మధ్యలో మనం తమాషా చూస్తున్నాం. ఎప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి? నేను ఆంధ్ర గురించి నాకు ఎక్కువ ఇది లేదు. నేను కూడా ఆంధ్రవాణి కాదు కానీ నేను అప్పుడు వెళ్ళిన తర్వాత చూసాను హారబుల్గా ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం జస్ట్ ట్రిప్లోకి వెళ్ళాను గుడివాడ అని అసలు ఇక్కడ గవర్నమెంట్ ఉందా అని డౌట్ వచ్చింది. అలాగే భీమవరం వెళ్ళాను, ఏదో చిన్నప్పుడు చూశాను కదా మా ఊళ్ళమ్మ గుడి అదంతా తిరిగాను. హారబుల్గా ఉంది అసలు టెంపుల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకెప్పుడు డెవలప్మెంట్ నేను అంటుంది అది. బట్ హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు మంచి స్మూత్గా వెళ్తుంది. జనాలందరూ కళ్ళంది హైదరాబాద్ మీద ఉన్నాయి. హైటెక్ సిటీ అంతా ఇంత బాగా న్యూయార్క్ లాగా అవుతుందని చాలామంది అంటున్నారు. విల్ ఫీల్ వెరీ ప్రౌడ్ కదా. ఈసారి మీరు బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారా? అంటే హైదరాబాద్లో టీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ అంటే నేషనల్ లెవెల్ కదా, ఎక్కువ అంత ఆలోచించలేదు. హైదరాబాద్లో కేసీఆర్ అండ్
కేటీఆర్ కేటీఆర్ ఎట్ ద ప్రొఫెషనల్ లెవెల్గా ఉంటారు. కేటీఆర్ కేసీఆర్ ఏమో మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఏదో చేస్తున్నారు. కానీ జనాలు అనేవాళ్ళు అంటారు, ఎవరు వచ్చినా సరే తప్పు తప్పు పడడానికి చూస్తారు, అది తిన్నాడు ఇది తిన్నాడు అంటారు. కానీ అట్లీస్ట్ స్మూత్గా వెళ్తుంది కదా, కొట్లాటలు లేవు హిందూ ముస్లిమ్స్కి కానీ, వాటెవర్ వాటర్ పవర్ ప్రాబ్లం లేదు, అందరూ మంచిగా మెచ్చుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడు ఎందుకంటే డిస్టర్బ్ చేయడం, వీ డోంట్ నీడ్ ఇట్. అది నేను ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? బీజేపీయేనండి, ఎందుకంటే ఇది ఒక పార్టీకి ఉట్టి వల ఫ్యామిలీ సంబంధించిన పార్టీ అయిపోయింది. ఇది సంక్షేమాలు పెడుతున్నాడేమో, మళ్ళీ అందరి నుంచే తీసుకొని ఇస్తాడు కదండి, మొత్తం పబ్లిక్ దగ్గర నుంచి తీసుకొనే ఇస్తాడు. కాకపోతే మార్పు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, కావాలి, బీజేపీ రావాలని కోరుకుంటున్నామండి. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం బీజేపీ కావాలనుకుంటున్నారు? రావాలి, నో డౌట్ అండి, రావాలి. చూస్తూనే ఉన్నాం ప్రపంచం మొత్తము, మనము ఇవాళ మోడీని మనం ఇవాళ ఏదో స్థాయికి, ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని పోయి వీళ్ళేమో ఇంకా అజ్జేసిరు అని ప్రాంతీయంగా దేశ భౌగోళికంగా చూడండి, ఆర్థికంగా చూడండి, మన ఒక విశ్వగురు అని చెప్తున్నారు. మనమేమో ఇంకా అందరినీ మన ఇంట్లోనే మనమే తిట్టుకున్నట్టు అయిపోతుంది, వేరేది ఏం లేదు ఇంకా. అలా కానీ మీరు నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు ఏపీది అయితే కనుక నాకు జనసేన రావాలనుకుంటున్నాను. ఎక్కడైతే నాకు ఐడియా లేదు. జనసేన తెలంగాణలో లేదు కదండి, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, లేదా కాంగ్రెస్ ఉంది, ఆ మూడిట్లో ఏది కావాలనుకుంటున్నా? బీజేపీ వస్తే బెట్టేమో అనుకుంటున్నాను. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు పరిపాలన బాగుందంటారా? పర్లేదండి, అంటే కంపేర్డ్ టు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఆయన కొంచెం బెటర్ ఉంది, అంతేనండి. ఈసారి కూడా నెక్స్ట్ సీఎం తెలంగాణలో మనకి బీఆర్ఎస్ రావాలనుంటారా? బీఆర్ఎస్ రావాలండి, సెంట్రల్లో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం, స్టేట్ లెవెల్లో బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, అంతే. థ్యాంక్ యూ. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలు చాలా బాగానే ఉన్నాయి అందరికీ. ఏంటంటే మాకు కూడా దళిత బంధు లబ్ధి పొందే అవకాశం ఉంది మాకు కూడా, కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆరే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేరే నాయకులు అభివృద్ధి అయితే ఏం చేయలేదు వేరే పార్టీలు అయితే ఇంతవరకు. మా ఏరియాలో అయితే మంచిగానే ఉంది, కేసీఆరే రావచ్చు అని మాకు గట్టి నమ్మకం ఉంది. అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ అయింది, కేసీఆరే రావాలంటారు? కేసీఆరే రావాలి, ఎందుకంటే ఇంకా మంచి మంచి పథకాలు పెట్టాలని నా ఉద్దేశం. ఏంటంటే ఏవో రైతు ఆ బంధు ఈ బంధు పెడుతుంది కరెక్టే, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది నేను అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే ఉద్యోగాలు అవకాశాలు ఇస్తుండా లేదా అనేది నాకు అర్థమవుతలేదు. అది నాకు ఏంటంటే ఓకే తెలంగాణ సాధించుకున్నాం, మెయిన్ నిరుద్యోగాలు నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషను, అందుకని నేను ఏంటంటే ఉద్యోగాలు అనేది అవకాశం కల్పించాలి, అది ఒక్కటి కోరుకుంటున్నాను నేను. తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలా లేదంటే ఐటీ హబ్బా? లేదు, హైటెక్ ఏం ఉందండి, అది సాఫ్ట్వేర్ ఎవరంటే వాళ్ళకు వస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ అంటే అర్హులు అందరికీ గవర్నమెంట్ జాబులు రావాలని నా ఉద్దేశం అది. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? కేసీఆర్. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందంటారా? బాగుంది, ఐటీస్ అందుకే ఎక్కువ వస్తాయి కేటీఆర్ వల్ల, సో బాగా అభివృద్ధి జరుగుతుంది. నాకు తెలిసింది అంతే.